హాయ్ హలో నమస్తే ఎల్లారికీ వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏడికి సో ఈరోజు మనం ఉన్నాం సింగరేణి బొగ్గు గనుల్లో సో బొగ్గు గనుల్లో సింగరేణి వాసులు ఎలా ఉంటారు ఆ బొగ్గును ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అలా అన్నీ తెలుసుకుందాము సో అన్నీ చూద్దాం ఇక్కడ సో మనం ఎంట్రన్స్గా అయితే వచ్చేసాము ఎస్ఈసిఎల్ సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏడికి సో ఈరోజు మనం షఫీ గారితో ఉన్నాం షఫీ గారు ఏంటంటే ఆల్వేస్ డ్రైవర్ అనమాట మన సింగరేణి బొగ్గు గనుల్లో సో ఈరోజు మాకు మొత్తం చూపిస్తున్నది వీరే వీరు ఏంటంటే మా ఫ్రెండ్ వల్ల మామయ్య అవుతారు సో దాని తరఫున మేము లోపల పర్మిషన్స్ కానీ ఏదన్నా కానీ సరే చూసుకున్నారు సో లోపల వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూద్దాం సార్ ఒకసారి మా వ్యూస్కి హాయ్ చెప్పుకోండి హాయ్ మై నేమ్ షఫీ ఐమ్ ఎంప్లాయ్ ఆఫ్ సింగరేణి కోటరీస్ పిల్లలు చూపించమంటే భాస్కర్కి చూపించడం జరిగింది మా యొక్క కష్టంతో దేశానికి వెలుగునిస్తాము ఇది టఫెస్ట్ జాబ్ అని పిల్లలు పాపం ఇక అంటున్నారు యాక్చువల్ నేను నిత్య జీవితంలో వర్క్ చేస్తాను కనుక మాకు అంతగా ఉండదు బట్ దే ఆర్ చాలా ఎక్స్పీరియన్స్ వల్ల చాలా హ్యాపీ అనిపించింది వెరీ గ్రేట్ఫుల్ టు యువర్ సింగరేణి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిటింగ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి హెల్మెట్ అయితే ఇంపార్టెంట్ మనకి హెల్మెట్ పెట్టేసుకుందాం సో ఎంట్రన్స్ అయితే చాలా విశాలంగా ఉంది ఇప్పుడే మనం ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైట్ రూమ్కి వెళ్దాం లైట్ రూమ్లో చూద్దాం ఇది లైట్ రూమ్కి వచ్చేసామన్నమాట లైట్ రూమ్లో ప్రతిదీ మనకి ఏ టు జెడ్ ప్రతి నెంబర్ ఈచ్ అండ్ నెంబర్తో మనకి లైట్ రూమ్ కనిపిస్తూ ఉంటుంది లైట్ రూమ్లో లైట్స్ అన్నీ ఉన్నాయి మెయిన్ వచ్చేసి లైట్స్ అన్నీ వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ రూమ్ అన్నమాట ఇది సో ఈ ఒక్కొక్క ల్యాంప్ వచ్చేసి 10 అవర్స్ నుంచి మనకి 12 అవర్స్ వరకు లైఫ్ దాని బ్యాటరీ ఛార్జబుల్ టైం ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది సెల్ఫ్ రెస్క్యూర్ కిట్ దీనివల్ల యూజెస్ ఏంటంటే లోపల ప్రతి ఒక్కరు క్యారీ చేయాలి సిఓ ఒకసారి మనం పీల్చుకున్నాం అనుకో సమ్ బిపిఎంస్ ఉంటుంది అదే రేంజ్ తెలియదు నాకు అది పీల్చుకుంటే మొత్తం పగిలిపోతుంది బాడీ అంటే బ్లడ్ ఓకే సిఓ అంటే సెల్ఫ్ రెస్క్యూవర్స్ అంటారు ఓకే ఈ సెల్ఫ్ రెస్క్యూవర్స్ ఇక్కడ నుంచి మనం ల్యాంప్ రూమ్కి వెళ్దాం ఓకే ఈ వీటిని ఏమంటారు సేఫ్టీ ల్యాంప్ దీని వల్ల యూజ్ ఏంటి ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయా లేవా సిఓ ఉందా మిథేన్ ఉందా సమ్ టెస్ట్ చేయడంలో అది ఒక ఫ్లేమ్ పెద్దగా అవ్వడం చిన్నగా అవ్వడం అది దాని ఇండికేషన్స్ తోటే మేము చేస్తాం అన్నమాట ఓకే ఇది ఎక్స్ప్లోడరా బాంబులు వేసేది ఇదే ఓకే ఇది ఛార్జ్ ఉంటుందా ఆల్రెడీ ఛార్జింగ్ మెటీరియల్ ఇవి కోల్ బ్లాస్ట్ చేయడానికి మాత్రమే అంటే అప్రాక్సిమేట్లీ 50 to 60 shots అని ఉంటుంది ఇది పవర్ బ్లాస్ట్ 30 shots 30 shots కొడుతుంది ఆ డబ్బా పెద్ద డబ్బా ఇది ఇది పైన రూఫ్ మొత్తం బండ కదా బండ పడేయాలంటే రూఫ్ కోస్తారు కదా రూఫ్ కోసింది ఈ డబ్బాలో కొడుతుంది ఇది హై పవర్ ఓకే ఒకటేసారి 60 to 90 పడేస్తుంది ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా కవర్ చేయబోతున్నాం సో ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నది జంగిల్ లైన్లో ఇక్కడ కావాల్సిన మైనింగ్ కావాల్సిన అన్ని టూల్స్ అండ్ ట్యాకిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట సో లోపల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి రిక్వైర్మెంట్ వచ్చినా కానీ ఇక్కడి నుంచి అన్నీ కిందకి వెళ్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియాలో ఉన్నామన్నమాట సర్ఫేస్ ఏరియాలో ఇప్పుడు మనం చూడబోతుంది సర్ఫేస్ సోలార్ని అండ్ కోల్డ్ వేస్ట్ని దాన్ని సెయిల్ అంటారు ఆ సెయిల్ని చూడబోతున్నాం అది ఎక్కడ వేస్తారు ఎలా వేస్తారు అండ్ ఫైనల్గా కోల్ని ఎక్కడిదాకా తీసుకొస్తారు ఏదైనా తీసుకొస్తారు చూద్దాం ఇప్పుడు కోల్ వచ్చింది ఎక్కడో 600 meters లోపల కోల్ డిగ్ చేసింది ఇదే రోప్ వే తోటి వస్తుంది అన్నట్టు ఇట్లా
దిస్ ఇస్ కాల్డ్ నల్ల బంగారం. రోపుని చూడడం కూడా ఒక క్యాండిడేట్ ఉంటాడు మైండ్ లా. ఒక హాలర్ అంటే అది చూపెడతా ఫస్ట్. అది స్లిప్పర్ అక్కడ ఉంటుంది హాలర్ లోపట. ఓకే, అంటే అక్కడ రూమ్ లో. దీన్ని సర్ఫేస్ హాలర్ అంటారు. అయితే అది ఇగ్గుతున్నా కొద్దీ ఇప్పుడు మనం బాయిల్ అవుతాయి కదా, ఉంటారు కదా ఇట్లా తీసేది. సేమ్ అదే కాన్సెప్ట్, కానీ ఇక్కడ హాలర్స్ చూపెడతా. సేమ్ అదే అక్కడ సెటప్ ఉంటుంది. మళ్ళీ ఇది గుంజుతా అన్నట్టు, అంతే కింది నుంచి గుంజుకొస్తుంది, డబ్బాల గుంజుకొస్తుంది. ఇక్కడ సిగ్నలింగ్ బెల్స్ ఉంటాయి. హాలర్ డ్రైవర్ నడుపుతాడు. రెండు కొడితే దించుతాడు, మూడు కొడితే మెల్లిగా పోలిస్తాడు, నాలుగు కొడితే ఇగ్గేసుకుంటాడు. హోల్ డిగింగ్ ప్లేస్ దగ్గర దాకా రెండు లైన్స్ ఉంటాయి. ఫోర్ సిమ్స్ రీతిజం అంటే ఇప్పుడు ఇట్లా అన్నట్టు కింద డిగింగ్ జరుగుతుంది, మళ్ళీ మీద కూడా డిగింగ్ జరుగుతుంది. కాంటేజియస్ సిమ్స్ అంటారు వాటిని. కాంటేజియస్ అంటే ప్యారలల్ గా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ పని చేసినాడు, ఇక్కడ చెప్తాడు. ఇక్కడ ఏంది ఉల్లేసి దెబ్బ కొడుతుంటారు కదా, బ్లాస్ట్ చేస్తారు కదా, వీడు పైన పైన మళ్ళీ ఏం చేస్తాడు, ఇంటిమేషన్ ఇస్తాడు, బాబు ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది అని. వాడు అలర్ట్ అవుతాడు, కొంచెం దూరం వస్తాడు. కాంటేజియస్ ఇక్కడే ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఉంది కదా ఈ మడమ మీద ఎట్లయితే బ్లాస్ట్ అవుతుందో ఇక్కడ కూడా అదే బ్లాస్ట్ అయితే ఈ షిఫ్ట్ లో ఈ షిఫ్ట్ లో ఈ షిఫ్ట్ లో సేమ్ సేమ్ కాంటిజియస్ గా నడుస్తాయి, ప్యారలల్ గా నడుస్తాయి. ఇక్కడ సేల్ హోల్. అసలు కోల్ ఎందుకు ఎట్లా ఫామ్ అయిందంటే, కొన్ని సంవత్సరాలు వందల వేల సంవత్సరాల కింద టూ టైప్స్ ఉన్నాయి, డ్రిఫ్ట్ థియరీ అండ్ ఇంకోటి ఇన్సిట్ థియరీ అని ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల కింద భూకంపాలు అవి వచ్చినప్పుడు ఏమైనాయి అంటే పెద్ద పెద్ద చెట్లు అన్ని భూమిలోకి వెళ్ళిపోయి కోల్గా ఫామ్ అయింది. ఇది అంతనేమో సేల్ యూజ్ చేస్తున్నాడు. కోలు వేరే, కోలు సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏదంటే వేస్టేజ్ డంపర్ అనమాట, ఇది డంపింగ్ ఏరియా అనమాట. మీరు సేల్ అని చూసారు కదా, సేల్ని డంప్ చేసేది. ఇప్పుడు ఆ ట్రాలీ అనేది ఏదైతుందో సేమ్ దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అది రౌండ్గా తిరిగి లోపల పడుతుంది అనమాట. లోపల పడింది అది చూడండి, అది మొత్తం సేల్, అది యూజ్లెస్ అనమాట. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది బ్రేక్తో మనం ప్రెస్ చేస్తే బ్రేక్ అది హోల్డ్ చేసేస్తుంది, అది ఆఫ్ చేసేస్తుంది అనమాట. అది లోడెడ్, ఫుల్ లోడెడ్ అండ్ ఖాళీ. ఒక్కొక్క దానికి ఎనిమిది ఉంటాయి కెపాసిటీని బట్టి. ఈ మైన్కి ఎనిమిది పెట్టారు, ఒక మైన్కి టెన్ వస్తాయి, ఒక మైన్కి ఫిఫ్టీన్ వస్తాయి. లోడ్ ఆఫ్ ద మోటార్ ఒక 40 తట్టలు వస్తే, 40 తట్టలు తట్టలు వస్తే బొగ్గుడింది. మెయిన్ వెపన్ ఇస్ ల్యాంప్. ఏ డిటెక్టర్స్ లేవు మాకు ఇప్పటికి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మైనింగ్ లోపలికి వెళ్దాం. సో అక్కడ నాకు కెమెరా పెట్టనియలేదు, సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇట్లా ఎంత డిస్టెన్స్ ఉంటుంది లోపలికి? ఒక 800 మీటర్స్ ఉంటుంది. 800 మీటర్స్ నియర్లీ 1 కిలోమీటర్. ఇది సింగరేణిలోనే షార్టెస్ట్ మైన్, అంటే ఒకప్పుడు పెద్ద మైన్, మెల్లిగా డీ పిల్లరింగ్ అవుతుంది అన్నట్టు. పిల్లర్స్ అంటే చూపెడతాం మీకు, పిల్లర్స్ ఏంటి, పిల్లరింగ్ అంటే ఏంటి. అది పిల్లరింగ్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ లా మైనింగ్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ డెప్త్ వచ్చేసి 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇప్పుడైతే 800 మీటర్స్ వరకు ఉంది అనమాట. ఒకప్పుడు చాలా పెద్దది నడవడానికి
నడవడానికి 1.5 అవర్ పట్టేదంట. సో ఇప్పుడు 800 మీటర్స్ వస్తుంది, అంటే ఇది క్లోజింగ్ మైన్ అనమాట. ఇంకా 1 and 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఇది వర్కింగ్లో ఉంటుంది, వర్కింగ్ కండిషన్లో. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ సీవేజ్ వాటర్ అనమాట. సో ఆ సీబేస్ వాటర్ అనేది ఏదైతే ఉందో అదంతా కింద ఒక పెద్ద బావిలా ఉందనమాట, ఆ బావిలోకి మొత్తం కలెక్ట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి పంప్ వేసేసి పంప్ నుంచి పైకి పంపించేస్తారనమాట. సో ఈ రూట్ చూస్తున్నారు కదా, ఈ రూట్ వచ్చేసి పైన లేయర్ 3 లేయర్స్ ఆఫ్ మైన్ ఎక్స్టెన్షన్లో ఈ ఏరియాకి వచ్చేసరికి ఈ ఏరియాలో బొగ్గు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫ్లోర్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, నెక్స్ట్ లేయర్కి వెళ్ళడానికి ఇది రూట్ అనమాట. ఈ రూట్లో వచ్చేసి సెకండ్ మైన్ ఉంటుంది, అక్కడ కూడా కోల్ ఉంటుంది, అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇది సీమ్స్ అంట, 1 seam, 2 seam, 3 seam. చాలా బాగుందండి, చాలా డీప్కి వచ్చినాము. సో ఇది వచ్చేసి రెస్ట్ పొజిషన్ అనమాట, ఎవరన్నా ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చోవచ్చు. ఇవన్నీ సీట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదంతా ఈ టనల్ లాంటిది వచ్చేసి ఇది రెస్ట్ పొజిషన్ కోసం అనమాట. చాలా డార్క్ ఉంది, మీకు కనిపిస్తుందో అని ఆశిస్తున్నాను. పిల్లర్ అంటారు, ఇది ఉంది కదా, దీన్ని పిల్లర్ అంటారు. ఈ పిల్లరు ఇక్కడ సపోర్ట్ చేసేది, ఒకప్పుడు తవ్వుకుంటూ పోయినప్పుడు ఇట్లా తవ్వుకుంటా బొగ్గు తీసుకుంటా డబ్బాలలో వేసుకుంటా ఎక్కిచ్చేసారు. అదొక డిజైన్ లాగా అన్ని సేమ్ ఉంటుంది. వెపన్ ఇది, ఏది కోల్డ్ డిగ్ చేయడానికి దీన్ని డ్రిల్ రాడ్ అంటారు. దీనికి ఒక బిట్ పెడతారు, డ్రిల్ రాడ్ బిట్ పెట్టేసి చర్నింగ్ చేసేసి హోల్ చేస్తారు. తర్వాత డిటోనేటర్ అండ్ ఎక్స్ప్లోజివ్ పెట్టేసి పేదారు. సో ఫ్రెండ్స్, మనకి 3D and 7L అని ఉంది కదా, దానిలో డి అంటే డిస్టిక్ అనమాట, అండ్ ఎల్ అంటే లెవెల్, 7 లెవెల్ 3rd డిస్టిక్ అనమాట అది. ఇలాంటి స్లోగన్ ప్రతి ఒక్క దగ్గర రాస్తారన్నట్టు, అంటే కాషనింగ్ ద ఎంప్లాయ్, పనిలో ఒక భద్రత కనిపెట్టు, ఉత్పత్తికే నాణ్యత ఎక్కి పెట్టు. ఇది ఒక సీమ్ పోతుంది, మళ్ళీ ఇది ఒక సీమ్. 3 రేస్, 8 లెవెల్, 3 రేస్ దగ్గర నిలబడుకుని నేను వస్తున్నా అంటాడు సూపర్ నైట్ సూపర్వైజర్. వాడు వచ్చి కరెక్ట్ ఇక్కడనే లేవాడు, వాడి అంగుటి చాపే. ఇది ఒక సీమ్, ఇటు నుంచి ఇంకొక పైకో కిందకి వెళ్తుంది. ఇది ఒకప్పుడు అందరూ తోవుకుంటూ వచ్చిన సీమ్ అంట. అది సీమ్ అంటే అది ఒక రూట్. సో అలా వచ్చిన వాళ్ళు, అండ్ ఇది వచ్చేసి సున్నం వేస్తారు లోపల కోల్కి, ఎందుకంటే ఆక్సిడైజేషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ లైట్ అనేది కరెక్ట్ కనిపిస్తుంది అనమాట, కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది వైట్ సున్నం వేస్తే. ఇది హాలేజ్ వే వచ్చేటప్పుడు హాలర్ అయితే ఒక్కొక్క లెవెల్కి ఇట్లా కొట్టుకుంటూ ఒకప్పుడు ఫిల్లింగ్ చేసారు కట్టా చమస్తో, బ్లాస్టింగ్ చేసుకుంటూ అందరూ కలిసి టబ్లలో పోసుకుంటూ మళ్ళా సాకెట్. ఇంతకుముందు బ్యాక్ అండ్ జూయించిన సాకెట్ కట్టలేదా దానికి, దానికి ఇట్లా కట్టింది కదా, అలాంటిది ఇక్కడ కట్టేసి మళ్ళీ ఇగ్గుకుంటారు మీద ఒక హాలర్. సో నేను థ్యాంక్స్ చెప్పాలి షఫీ గారికి, ఎందుకంటే కెమెరాస్ లోపల ఎంట్రీ లేదు అని చెప్పేసి వాళ్ళ సీనియర్ చెప్పారు. కాకపోతే మాకు హెల్ప్ చేసి మరి వీడియోకి కానీ అలాంటి అన్ని ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చెప్పారనమాట. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. సో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినాను, లోపల గాలి కోసం బయట 3 lakhs RPM పవర్ గల ఫ్యాన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది చూస్తున్నది మెటాలిక్ రోప్. ఏంటంటే మనకు పైనకి లాగడానికి కావాల్సిన రోప్ ఏదైతే ఉందో అది తెగిపోతాయి, ఖరాబ్ అయిపోతే. వాటితో కూడా మనకి చాలా యూజెస్ ఉంటాయి లోపల వీళ్ళు. లోపల స్టిచ్చింగ్, వాల్ స్టిచ్చింగ్ కానీ మనకి
లోపల సపోర్ట్స్ కోసం కానీ ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. కటింగ్ చేసి చెప్పా కదా ఇది ఆలర్ ది వైర్ అని, ఇదే అనమాట. ఇది పైన అప్పుడప్పుడు తెగిపోతూ ఉంటే సో ఇలా దీంతో యూజ్ చేస్తారనమాట. ఓకే, నేను ఆన్ చేసినప్పుడల్లా ఇది కంట్రోల్ అయ్యి, ఆన్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే అమ్మ తిరుగుతుంటుంది ఈ మోటార్ నుంచి, గేర్ బాక్స్ నుంచి అన్ని ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది 60 HP, ఇట్లాంటి 150 HP మోటార్లు ఉన్నాయి. ఈ పైన 150 ఉంటుంది. అయితే ఇది వాళ్ళు సిగ్నల్ కొట్టంగానే ఆ బర్తిలి ఫుల్లీ లోడెడ్ టాప్స్ ని ఇట్లా ఇట్లా సేమ్ తాడు ఇట్లా చుట్టుకుంటుంటే మీదకి వస్తుంది. మళ్ళీ కిందికి పోవాలంటే వదిలేస్తాం. ఇది బ్రేక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీనికి. అట్లా చూస్తావా నడుచుకోండి. భాష ఆవేశ్ హరియా అంటారు. భాష భాష సింగరేణి భాష అది. ఆవేశ్ అంటే వెళ్ళండి, హరియా అంటే దించండి. ఇది ఒక చిన్న హాలర్, తట్ట ఇట్లా ఉండేది. తట్ట పట్టుకొని తట్ట ఈలో తట్ట తల మీద పెట్టి మోసుకుంటాం, మోసేది తీసుకుంటూ వస్తారు. ఇప్పుడు అట్లా లాస్ట్కి వెళ్ళిర్రు, ఒక్కొక్క పిల్లర్ ఇట్లానే ఉంటుంది కదా, రేసు డిప్పు ఇట్లా తీసేసుకుంటూ వస్తుంటారు. తీసేసుకొని వచ్చేసి ఇక్కడ రాగానే ఈ జంక్షన్ దగ్గర బ్యారికేడ్ వేసేస్తారు, ఎవరు పోకుండా కిందకి. మళ్ళా హోల్ సపోర్ట్ సపోర్ట్ కోసం. ఇదేమో రూట్ బోల్టింగ్ సపోర్ట్, అంటే ఫేజ్ లో ఉంటది ఇది. ఓకే, ఫేజ్ లో. ఇదేంటి, ఇది జంక్షన్ సపోర్ట్. ఇది ఓకే, జంక్షన్ ఎక్కడైనా బ్యాడ్ ఉంది అనుకో, ఈ సపోర్టింగ్ అనేది కంపల్సరీ. ఈ టెస్ట్ చేయడానికి కూడా ఏం చేస్తారంటే, ఇగో ఇక్కడ చూడండి సౌండ్, ఏమో ఎట్లా వచ్చింది, కన్ కన్ అని వచ్చింది చూడు. ఇట్లా ఇక్కడనే సేమ్ కింద కూడా అంతే ఉంటుంది సేమ్. అయితే ఇది స్ట్రాంగ్ అన్నట్టుగా పడాలి పట్ల, అదే ఫేజ్ లో పోయినాం అనుకో బొక్ బొక్ అంటది, బొక్ అంటది. ఇదేంటి కన్ కన్ అన్నది, కనుక ఇది పర్ఫెక్ట్లీ ఓకే. ఓకే, ఇది వాల్ కి మొత్తం. ఇప్పుడు ఖాళీ టప్స్ ఉన్నాయి కదా, ఒక ఖాళీ టప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పాయ అంటారు యాక్చువల్ గా లెవెల్, ఆ లెవెల్ లో కొన్ని, ఈ లెవెల్ లో కొన్ని, ఈ లెవెల్ లో కొన్ని ఇచ్చేస్తే ఆ ఎస్డిఎల్ మిషన్స్ ఒక 3-4 ఉన్నాయి కదా, వాళ్ళు ఫిల్లింగ్ చేస్తుంటారు. ఓకే, ఫిల్లింగ్ చేసి చెప్పారు ఫస్ట్ ఎట్లా పడతారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇందాక చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇదంతా స్టిచ్చింగ్, ఎందుకంటే పైన కింద పడుకోకుండా. ఈ సీలింగ్ హోల్, ఇది రూఫ్ సీలింగ్ ఇది. ఇది దీన్ని పెట్టి డ్రిల్ చేసి లోపల సపోర్ట్స్ ఇస్తారు. 9 ఫీట్స్ లోపలికి వెళ్తుంది అనమాట అది. సో ఇప్పుడు మీకు చూపిస్తబోతుంది ఏంటంటే లోపల వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోపల కూల్ చేస్తారనమాట. కూల్ చేసింది ఎలా ఉంటుందంటే, లోపల సీలింగ్ చూస్తున్నారు కదా, సీలింగ్ మీద మీకు సరిగ్గా చూపిస్తాను ఆగండి. అది ఒక్క నిమిషం. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అవన్నీ సీలింగ్ పడిపోతుంది అనమాట. అలా పడేసి మొత్తం డ్రిల్ చేసి పడేసింది అనమాట, కింద మొత్తం పడేసి అలా దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు అలా మన బార్కెట్స్ అవన్నీ కట్టేసి ఇటు అటు ఎక్కడ రాకుండా అంతా క్లోజ్ చేసేసి అది మొత్తం పడేస్తారనమాట. సో అలా ఉంటుంది, ఎందుకంటే వర్క్ అయిపోయిందంటే అది కూల్ చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున ఎటువంటిది కాకుండా ఇలాంటి సపోర్ట్స్ పెట్టేసి, ఎడ్జెస్కి సపోర్ట్ పెట్టేసి మిగతాది మొత్తం కూల్ చేస్తారనమాట. ఆ తర్వాత సపోర్ట్స్ తీసేస్తారు. సో ఇప్పుడు మనం బొగ్గు తీసే దగ్గరికి ఫైనల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. చూడండి అది ఎక్కడ ఎలా ఉంటుందో. ఇదన్నమాట ఇదే ఇప్పుడు బ్లాస్ట్ చేసిన తర్వాత వచ్చిన కోల్.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కోల్ అనమాట. లిటరల్లీ ఈ సేల్ అంటారు, సేల్ అంటే రాక్, రాక్ అండ్ కోల్ మిక్స్డ్ అనమాట. ఇది మళ్ళీ మనకి కోల్ ఉంది. సో ఇది మొత్తం కోల్కి సంబంధ బ్లాస్ట్ చేసి అంతా చూసింది అనమాట. లిటరల్లీ చాలా చీకటి ఉందండి. ఇగో లైట్ తీసేస్తే ఇలా ఉంటుంది లిటరల్గా. సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ అండి. ఎందుకంటే ఎంతో లోపలికి వెళ్ళి కిలోమీటర్ల కిలోమీటర్ల లోపలికి వెళ్ళి చీకట్లో కష్టపడుతూ మాకు వెలుగునిస్తున్నారు. ఈ టబ్స్ వచ్చి ఇప్పుడు ఖాళీ టబ్స్ నేను హాలర్ దగ్గర నుంచి ఇటు కిందికి వచ్చింది అనుకో, ఇక్కడ ఆపేస్తాడు ట్రామర్. వర్క్ చేసేవాడి పేరు ట్రామర్. ఇది నడిపేవాడి పేరు ఎస్డిఎల్ ఆపరేటర్. ఎస్డిఎల్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ డిశ్చార్జ్ లోడర్. సైడ్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు లోడ్ని, అందుకనే ఎస్డిఎల్ అని పెట్టారు దీనికి. అయితే ఈ ఆ చైన్ తిరుగుతున్న కొద్ది ఏమవుతుంది అంటే ఆ టబ్ మీద వచ్చి ఇట్లా పెట్టేస్తాడు, చైన్ సైడ్లోకి వెళ్ళి చైన్లోకి వెళ్ళి బొగ్గు వచ్చేస్తాడు. ఇది కాన్సెప్ట్. సో మా చూస్తున్నా కదా, ఇది చాలా డెప్త్ ఉంది అనమాట. ఇప్పుడు 1 కిలోమీటర్ కిందకి వెళ్ళాము, 1000 మీటర్ డెప్త్. ఎయిర్ లేదు, అట్లుంది అనమాట. ఇది ఇప్పుడు ఆలర్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం మైనింగ్ లో ఎన్ని ఆలర్స్ ఉన్నాయి? ఈ మైన్ లో ఒక 7 ఆలర్ ఉంటాయి. $7 ఇప్పుడు అక్కడ 63 చూసారు, 87 HP పైన సీమ్ లో ఒక 3 ఉన్నాయి. ఓకే, సర్ఫేస్ ఒకటి. మొత్తం దీంట్లో ఎంత మంది కార్మికులు వర్క్ చేస్తారు? దీంట్లో అప్రాక్సిమేట్లీ 500 to 600 మెంబర్స్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఓకే, ఒక షిఫ్ట్ కి వచ్చేసి 150 మెంబర్స్ ఉంటారు. జనరల్ షిఫ్ట్ లో జనరల్ వర్క్స్ ఉంటాయి, అంటే సపోర్టింగ్ కానీ ఎక్స్ట్రా సపోర్ట్స్ కానీ, ఈ లైన్ పోతే లైన్ వేయడం, మళ్ళీ చిన్న చిన్న వర్క్స్, ఆ బ్యాలెన్స్ తిరగాలన్నా కూడా ఆయిల్ వేసేటోడు ఉంటాడు సెపరేట్. కింద చూడండి, అన్ని పనులు ఒకటి చేస్తామని సబ్బలతో పెక్కిలిచ్చి పడేస్తాడు. ఓకే, ఈ కార్నర్ ఏదైతే క్రాక్ వచ్చిందో అది మొత్తం పడేస్తాడు. అయితే రేస్ సైడ్ నుంచి కొడతాడు, అట్నని కొట్టి మనుషులు అట్టుంటారు, ఇట్లా కొన్నాము ఇటు పడతాం. ఎవరు ఓన్లీ ఆథరైజ్ పర్సన్స్, కాంపిటెంట్ పర్సన్స్, దీనికి సంబంధించిన వాళ్ళు ఈ ఇటు సైడ్ వచ్చే వాళ్ళు మాత్రమే నడవాలి. ఆ తాడు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, అది ఒకవేళ ఇట్లా కొట్టింది అనుకో కాళ్ళు విరిగిపోతాయి. ఇక్కడ దాకా లేస్తాయి కాళ్ళు బాబా, ఏంటంటే ఎక్కడో నుంచి ఎగ్గుతున్నాడు. ఎంత 700 మీటర్స్ దగ్గర నుంచి ఎగ్గుతున్నాడు. ఇది 700 మీటర్స్ పైన హాలర్లు నేను నడుపుతా. ఇది ఇక్కడ జంక్షన్ అన్నాడు, సేమ్ అక్కడ 6 HP దగ్గర ఎట్లయితే జంక్షన్ ఉందో అక్కడికి వచ్చి ఆగుతాయి. ఖాళీలు తీసుకుపోయి వేరే లైన్ లో కొట్టేసి భర్తీ పెట్టేసుకుంటాడు, మళ్ళీ డ్రాగింగ్. ఓకే, అది. సో ఇది వచ్చేసి మాన్హోల్ అనమాట. మాన్హోల్ అంటే ఏంటంటే ఇక్కడ ట్రాంప్ వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని ట్రాంప్స్ కింద పడిపోతాయి. కింద పడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే సెక్యూరిటీ కోసం అనేది దీనిలో వచ్చి దాక్కుంటారు అనమాట. అంటే వాళ్ళు సేఫ్గా ఉండడానికి. సో వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఇలాంటి మాన్హోల్స్ చాలా ఉంటాయి. ఈ లైన్ మొత్తం ఉంటుంది అనమాట. సో ఈ లోపల ఉంటే ఇక్కడ ఎక్కడైనా పడిపోయినా ఏమన్నా అయినా కానీ వీళ్ళు సేఫ్గా ఉంటారు అని చెప్పేసి మాన్హోల్స్ పెడతారు. ఇది వచ్చేసి ఈ మాన్హోల్ వచ్చేసి 6 ఫీట్ హైట్, 3 ఫీట్ విడ్త్, 3 ఫీట్ విడ్త్, ఇది 4 ఫీట్ విడ్త్లో ఉంటుంది అనమాట, 3 ఫీట్ డెప్త్లో ఉంటుంది. సో ఒక 1% ఈజీగా లోపల కరెక్ట్గా ఉండిపోతాడు అనమాట సేఫ్గా. సో దానికోసం అని మాన్హోల్స్ పెడతారు. సో ఇది ఫైనల్గా వచ్చేసినాం అన్న బయటికి. ఇప్పటి వరకు చాలా లోపల దాకా వెళ్ళినాం, అంటే లోపల లైట్ లేదు. ఇది అన్నమాట బయటికి. సో చెప్పాను కదా మాన్హోల్స్ అని, ఓ ఇలాంటివి అన్నమాట.
ఇట్లా ప్రతిసారి మాన్యువల్స్ అనేది ఉంటుంది. ఫైనల్గా బయటకు వచ్చేసాం, లోపల చూద్దాం చూడండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, లవ్ యూ గైస్.